రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందన్నారు బీఆర్ఎస్ లీడర్లు. రైతు బంధు ప్రారంభించి నేటితో ఐదేళ్లు పూర్తయిందన్నారు. ఎకరాకు 10,000 చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో 65,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. అటు తెలంగాణ పోలీసింగ్ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు బీఆర్ఎస్ లీడర్లు. యూకే పర్యటనకు బయలుదేరారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో లండన్ కి వెళ్లారు. ఈ నెల 13 వరకు యూకేలోనే కేటీఆర్ టూర్ కొనసాగనుంది. యూకేలోని పారిశ్రామిక దిగ్గజ సంస్థలు, వ్యాపార వాణిజ్య సంఘాలతో సమావేశం కానున్నారు కేటీఆర్. ప్రతినిధులతో భేటీ అయి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరిస్తారు కేటీఆర్. వచ్చే నెల 20న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం జరగనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమ్మవారి కళ్యాణోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై మంత్రి తలసాని వివిధ శాఖలతో రివ్యూ చేశారు. వచ్చే నెల 19న ఎదుర్కోలుతో వేడుకలు మొదలై 20న కళ్యాణం, 21న రథోత్సవం నిర్వహించనున్నట్లు తలసాని తెలిపారు. అమ్మవారి కళ్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చే ఛాన్స్ ఉండటంతో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జూన్ 19వ తారీఖున ఎదుర్కోలు ఉంటుంది. అమ్మవారి కళ్యాణం 20వ తేదీన ఉంటుంది. 21 రథం ఊరేగింపు ఉంటుంది. అయితే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అందరు అధికారులు కానివ్వండి, అదేవిధంగా ట్రస్టీ చైర్మన్ గారు, మెంబర్స్ కానివ్వండి, లక్షలాది మందికి అన్నదానం చేసేటువంటి దాతలు కానివ్వండి, అందరి సహకారం తీసుకొని బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ పోలీసింగ్ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు హోంమంత్రి మహమ్మద్ అలీ. హైదరాబాద్ లో పోలీసులకు మెడల్స్ అందించారు మహమ్మద్ అలీ. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విశిష్ట పురస్కార మెడల్స్ ను బహుకరించారు. फ्रेंडली पुलिस की तरह काम करे. आज हम देख रहे हैं जो पुलिस स्टेशन बन रहे हैं हमारे शिक्षण पर बाजाबता तरीके से हमारे पुलिस ऑफिसर वहाँ लोगों की सर्विस दे रहे हैं और अच्छी तरीके से काम करे. భద్రాచలం ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రాములోరి ఆలయానికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రాలో విలీనమైన పురుషోత్తపట్నం దేవస్థానం భూములను రక్షించి తిరిగి దేవస్థానానికి అప్పగించే విధంగా ఏపీ సర్కార్తో చర్చిస్తామన్నారు. రైతు బంధు ప్రారంభించి నేటితో 5 ఏళ్లు పూర్తయిందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఎకరాకు 7 ఏళ్లకి 10,000 చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో 65,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ఈ యాసంగిలో 63.97 లక్షల మంది రైతులకు 1,44,35,000 ఎకరాలకు 7,217.54 కోట్ల రూపాయల సాయం చేశామన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందన్నారు. కొత్త సెక్రటేరియట్ లో మెగా జాబ్ మేళా పోస్టర్ను లాంచ్ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ నెల 22న కుత్బుల్లాపూర్ లో తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఇందులో 100కు పైగా పెద్ద కంపెనీలలో సుమారు 10,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించనున్నారు.